మెదక్ జిల్లా రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని రామయ్యపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం మరియు స్థానిక నాయకులు గత 51 రోజులుగా రామయ్యపేటలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలుపుతూ నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామయ్యపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీసీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న రామయ్యపేటను తెలంగాణ ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. ఒకప్పుడు టి అంజయ్య ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం రామయ్యపేట నియోజకవర్గ కేంద్రంగా ఉండేదని, కానీ డీలిమిటేషన్ లో మెదక్ నియోజకవర్గంలో రామయ్యపేట కలవడం, అదేవిధంగా రామయ్యపేట నుండి నిజాంపేట మరో మండలంగా విడిపోవడంతో ప్రస్తుతం రామయ్యపేట చిన్న మండలంగా మిగిలిపోయిందని, అభివృద్ధిలో వెనకంచులో ఉందని, ఈ ప్రాంత అభివృద్ధి సాధించాలన్నా రామయ్యపేటకు పూర్వ వైభవం రావాలన్నా వెంటనే రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. తప్ప ఈ రామాయణపేట రెవెన్యూ డివిజన్ అయ్యే సూచనలు కనిపిస్తలేవు. ఇంతతో ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమం జరుగుతూనే ఉండాలి. సీఎం వచ్చినాడు 10,000 మంది మందం, తర్వాత కాకపోతే పై ఎమ్మెల్యే ఇంటి ముంగంటే టెంట్ వేద్దాం, ఆయనే వంట మార్పులు చేసుకుందాం, దానికి మంచి చెడు ఏదైనా ఉంటే కూడా నేను చూసుకుంటా. ఇక మనం ఇష్టపెట్టే పరిస్థితి అయితే లేదు. మళ్ళీ ఇంతకుముందు అడ్డుకుంటే 5-6 నెలల దాకా రామాయణపేటలో అడుగుపెట్టి అభివృద్ధి ఆగిపోతుంది అది. అమ్మ నువ్వు 6 నెలలు కాదు, ఇక 3 నెలలు అయితే ఎలక్షన్ ఉన్నాయి. 3 నెలలు అయితే నీ దుకాణం ఎట్లా బంద్ అయిపోతుంది? నువ్వు 3 నెలలు రాకున్నా సరే వచ్చిన ఆయన అభివృద్ధి చేసింది ఏం లేదు. కాబట్టి తప్పకుండా నేను రామాయణపేట ప్రజలందరూ అడ్డుకుంటారు, ఇవాళ చీదరించుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా మనసు మార్చుకొని మీరు రెవెన్యూ డివిజన్ కొరకు ప్రకటన చేయిస్తే మేము కూడా మిమ్మల్ని స్వాగతిస్తాం. మా బలము మా బలగం కూడా చూపిస్తాం కాదంటే. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నా, మా జేఏసీ సోదరులకు కూడా అందరినీ కలుపుకొని పోదాం. ఇవాళ అన్ని సంఘాల వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిర్రు. మా రేవంత్ రెడ్డి గారితో కూడా మీకు 10 రోజుల్లో అపాయింట్మెంట్ ఇప్పిస్తా. కాంగ్రెస్ పార్టీ పక్షాన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. ఆ మాంకాలమ్మ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడబోతున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో మీరు అందరూ ఓటేసి గెలిపిస్తే రెవెన్యూ డివిజన్ తెచ్చుకుందాం, రామాయణపేటలో ఇక్కడనే సంబరాలు చేసుకుందాం. ఈ పద్మతోటి కాదు, పద్మదింటికి పంపి తిరుపతి రెడ్డిని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. తప్పకుండా మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఆ మాంకాలమ్మ తల్లి ఆశీస్సులు కూడా మనకుంటాయి.